దొరికితే దొంగలు, దొరకకపోతే దొరలు అనే విధంగా ఉంది కొండాపురంలోనే వెలుగు కార్యాలయం. మండలంలోని 7 గ్రామాల పొదుపు సంఘాల సభ్యులు గతంలో లోను తీసుకున్నారు. లోను మొత్తం పూర్తిగా కట్టేశారు. మళ్ళీ లోన్ కోసం బ్యాంకుకు వెళ్లారు. కానీ ఆ నగదు ప్రక్కదోవ పట్టింది. పొదుపు మహిళలు కట్టిన 27 లక్షలను సీసీ సుబ్బమ్మ మింగేసిందని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న ఏపీఎం తన కార్యాలయం నుండి ఉడాయించారు. కొండాపురము మా గ్రూప్ కలగాలమ్మ గ్రూపు, కానీ మేము సీసీ మేడం దగ్గర లోన్ తీసుకున్నాము. తీసుకున్న తర్వాత మొత్తం క్లోజ్ చేసేసాము. మేము చేసిన తర్వాత మాకు క్లోజ్ కాలేదని చెప్పి మాకు 1 లక్ష రూపాయలు, మా 2 గ్రూపులు, మణికంఠ గ్రూప్ ఒకటి, కలగోలమ్మ గ్రూప్ ఒకటి, 1 లక్ష రూపాయలు తీసుకున్న తర్వాత క్లోజ్ అయ్యింది. మా మొత్తం కట్టేసినాం. కట్టేసిన తర్వాత క్లోజ్ చేయలేదు. చేసిన తర్వాత ఆమె వేరే దగ్గరికి ట్రాన్స్ఫర్ అయిపోయింది. కానీ వేరే సీసీ వచ్చిన తర్వాత మాకు తెలిసింది ఇట్లా క్లోజ్ కాలేదని. తర్వాత మేము ఏపీ మేడంకి అందరికీ లెటర్ రాసినాం. 2, 1, 2, 3 సార్లు లెటర్లు రాసినాం. రాస్తే ఆమె మేము క్లోజ్ చేస్తాంలే అని చెప్పింది. కానీ మాకు క్లోజ్ కాల. మాకు ఇప్పుడు లోన్లు వచ్చి ఉన్నాయి. కానీ మాకు లోన్లు అడిగితే మీకు పాతది బాకీ ఉంది, అది క్లోజ్ అయితేనే ఇస్తాము అని అంటున్నారు. కానీ మాకు ఏది న్యాయం చేయలే. మా గ్రూప్ మొత్తం మీద కలిపి 27 లక్షలు తినేసిందామ. కానీ మాకు సమాధానం ఏమి లేదు. కానీ మాకు దీని గురించి మాకు న్యాయం చేయమని మేము కోరుకుంటున్నాం.